హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మీస్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అమ్మ చేతితో పిండి వంట తయారు చేయించాను. తీయని కొబ్బరి బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బియ్యాన్ని ఒక రోజంతా నానబెట్టుకొని వాటిని మిల్లో పొడి పట్టించుకొని, అంటే బియ్య పిండిని పట్టించుకొని రెడీగా ఉంచుకోండి. దాన్ని గాలి ఆడనివ్వకుండా జాగ్రత్తగా మూత పెట్టుకోండి. ఇంకా బెల్లం తీసుకోండి, ఇంకా కొబ్బరి చిప్పలు తీసుకోండి. ఎంతకి ఎంత క్వాంటిటీ అనేది నేను చెప్తాను. ఇంకా యాలకుల్ని పంచదార వేసుకొని పౌడర్ చేసుకొని ఉంచుకోండి. మనమైతే వీటితో తీయని కొబ్బరి బూరెలు అయితే తయారు చేసుకుందాం. చూడండి క్వాంటిటీ ఒకసారి. రైస్ 1 కేజీకి బెల్లం 650 గ్రాములు, యాలకులు 10, ఒక కొబ్బరికాయ తీసుకోండి. ఇక్కడ నేను 3 కేజీలు చేయించుకుంటున్నాను. సో ఆ క్వాంటిటీ అయితే మీకు కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. చూడండి, ముందుగా కొబ్బరిని చిప్పలు నలగొట్టుకొని 2 ముక్కలు చేసుకొని చక్కగా దాన్ని కొబ్బరిని కోరుకొని ఉంచుకోండి. అంటే దాంట్లో నలకలేమీ రాకుండా పర్ఫెక్ట్గా వైట్గా ఉండేలాగా కొబ్బరిని కోరుకొని దాన్ని ఒక గిన్నెలో తీసుకొని ఉంచుకోండి. ఎందుకంటే బెల్లంతో కొబ్బరితో తయారైన ఈ బూరెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. కొబ్బరిని నేను కోరుకొని దాంట్లో ఏమన్నా బ్లాక్గా ఏమైనా వస్తే మొత్తం తీసి పక్కన పెట్టుకున్నాను. నీట్గా ఉంది. యాలకుల్ని 1 స్పూన్ పంచదార వేసుకొని మిక్సీ చేసుకొని ఉంచుకున్నాను. బియ్యం పిండి ఎప్పుడు చేసుకుంటామో అప్పటికి 1-10 నిమిషాల ముందు మాత్రమే పట్టించుకోవాలి. ఎక్కువగా పిండి ఆరకూడదు. దాన్ని చక్కగా ఏమైనా నలకలు అలాంటివి ఏమైనా వస్తాయేమో మిల్లులో, అందుకని దాన్ని పర్ఫెక్ట్గా జల్లించుకొని ఎప్పటికప్పుడు పిండి కింద మనం జల్లించుకునే పిండి ఉంటుంది కదా, దాన్ని ఒత్తి పెట్టుకోండి. గాలి అనేది అసలు పిండికి తగలకుండా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు టైట్గా ఒత్తేస్తూ ఉండండి. అప్పుడు కొబ్బరి బూరెలు ఎంతకాలం నిల్వ ఉన్నా కూడా పర్ఫెక్ట్గా మెత్తగా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఇంకా ఏం చేస్తారంటే బెల్లాన్ని 1 కేజీకి 1 చిన్న గ్లాసు వాటర్ పోసుకొని పక్కన తడిపి పెట్టుకోండి. ఈలోపు బెల్లం కరిగిపోతుంది. ఆ కరిగిన బెల్లాన్ని స్టవ్ మీద పాకానికి ఉంచండి అన్నమాట. ఇలా పాకానికి ఉంచింది అరిసెలకైతే కొంచెం గట్టిగా కావాలి కదా, దీనికైతే మాత్రం కొంచెం స్మూత్గా దగ్గరికి వచ్చేలాగా పాకం అంతసేపు కూడా పాకాన్ని మరిగించుకోవాలి. పక్కన 1 ప్లేట్లో వాటర్ పెట్టుకొని మధ్య మధ్యలో పాకం వచ్చిందా లేదా అనేది చెక్ చేస్తూ పాకం వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట. అది మరుగుతూ ఉంది కదా, అమ్మ పాకం వస్తుందా లేదా అనేది చెక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నాకు ఇంత ట్రెడిషనల్ వంటలు అయితే చేయడం రాదు, నేను అమ్మతోనే ఎప్పుడు చేయించుకుంటాను. సో మీకు ఈరోజు మా అమ్మ చేతి వంట అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇంకా రాలేదు, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. చూసారా ఎలా దగ్గరకు వచ్చేసిందో. అలా వచ్చిన వెంటనే పచ్చి కొబ్బరి ఉంది కదా, దాన్ని అందులో వేసేసి 1 నిమిషం బాయిల్ అవ్వనివ్వాలి. ఇంకా ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, నెయ్యి కూడా ఉంచుకోండి దగ్గర. 3 స్పూన్స్ అయితే నెయ్యి వేసింది. ఇంకా ఇలాచీ పౌడర్ మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని కూడా జల్లించుకొని 1 పేపర్లో అయితే పొట్లం గాలిపోకుండా పెట్టేసి అది కూడా వేసేసారు. నెక్స్ట్ ఒకళ్ళు గట్టిగా బౌల్ పట్టుకొని ఒకళ్ళు తిప్పుకుంటూ ఇంకొకళ్ళు పిండి పోసుకుంటూ 3 అయితే మాత్రం మేము పర్ఫెక్ట్గా చేసాము ఈరోజు. చూడండి, ఇలా ఒకళ్ళిద్దరు ఉంటేనే మనకి ఈ వంట అనేది ఈజీగా ఉంటుంది. ఇంకా ఒక్కళ్ళమే చేసుకోవాలంటే కొంచెం టఫ్ అయినప్పటికీ హ్యాపీగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఒక్కళ్ళమైనా చేసుకోవచ్చు. చూడండి, ఇలా మనం ఎంత 1 కేజీ బియ్యం పట్టించుకుంటే 650 గ్రాములు బెల్లం అని చెప్పాను కదా, ఆ క్వాంటిటీ ప్రకారం పిండి అంతా కూడా అందులో కలిసేలాగా చాలా జాగ్రత్తగా అంతా కలుపుకొని తిప్పుకోండి. ఇలా తిప్పుకున్న దాన్ని గాలి పోకుండా, అంటే మనం ఉండలు చేసి అంటే బాల్స్ లాగా చేసి దాన్ని ప్రెస్ చేసి ఆయిల్లో వేస్తాం కదా, అలా ఎండింగ్ వరకు కూడా పొయ్యి పక్కన ఈ పిండిని ఉంచుకోండి, కలిపిన పిండిని. అప్పుడు ఏంటంటే ఆ సెగ పొయ్యి సెగ అయితే గిన్నెకి తగులుతుంది కదా, అప్పటి వరకు కూడా గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అలా మొత్తం కలిపిన పిండిని జాగ్రత్తగా మూత పెట్టేసేసి కొంచెం నెయ్యి ఎండింగ్లో, అంటే ఆరిపోకుండా ఉండడానికి అన్నమాట, ఆయిలీగా ఉండడానికి కొంచెం నెయ్యి 1 స్పూన్ వరకు అమ్మ వేసింది. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా పిండిని లోపలికి అనేసి దగ్గరికి అనేసి మూత పెట్టేశాము. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టారు, ఆయిల్ పోసారు. ఇలా బాల్స్ చేసుకొని చిన్న చిన్న కవర్స్, 4-5 కవర్స్ దగ్గర పెట్టుకున్నాము అంటే వాటిని కట్ చేసి మనకి ఈవెన్గా అన్నీ ఒకే సైజులో ఉండేలాగా వాటికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ బాల్స్ని అయితే వాటి మీద ఉంచుకొని ప్రెస్ చేయండి. ఒకసారి చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ బాల్స్ చేయడం మా సిస్టర్ చేశారు, నేనేమో ప్రెస్ చేశాను అన్నమాట. మా మమ్మీ ఏమో ఆయిల్ దగ్గర కూర్చొని వాటిని
చక్కగా కాల్చి తీశారు. ఎందుకంటే నేను ఎప్పుడు పర్ఫెక్ట్గా ఆయిల్ దగ్గర కూర్చొని చేయలేదు, అమ్మే చేస్తారు. సో ఈ పని ఎప్పుడు నాదన్నమాట. చూడండి, ఇలా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసేసి బ్రౌన్ కలర్లో ఉండేలాగా తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ వచ్చిన తర్వాత మాత్రమే వీటిని అందులోకి వేసుకోవాలి. ఆయిల్ సెగ రాలేదనుకోండి, ఇవేంటంటే చతికిలబడినట్టు వస్తాయన్నమాట. ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయిన తర్వాత మాత్రమే వీటిని ఉంచుకోండి ఆయిల్లో. ఇవి నేను ముడి బియ్యం తీసుకున్నానా లేకపోతే మామూలు పాలిష్ బియ్యం తీసుకున్నానా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే పాలిష్ బియ్యం తినడం వల్ల మనకి ఫైబర్ అనేది తక్కువగా అందుతుంది. సో ఏం చేద్దామంటే, ముడి బియ్యం తీసుకున్నాం అనుకోండి బ్లాక్గా రావడానికి అవకాశం ఉంది. సో అటు కంప్లీట్గా ముడి బియ్యం కాకుండా, ఇటు కంప్లీట్గా పాలిష్ కాకుండా మీడియంగా ఉన్న బియ్యాన్ని పట్టించుకుంటే మనం ట్రెడిషనల్ వంటల్ని ఆస్వాదించిన వాళ్ళం అవుతాము. ఇంకా దట్ ఇంకేంటంటే హెల్తీగా ఉండడానికి ప్రయత్నం కూడా చేసిన వాళ్ళం అవుతాం. సో చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత వాటిని జాగ్రత్తగా నిదానంగా అందులో వేసుకోండి. కలర్ కూడా పర్ఫెక్ట్గా చూడండి, ఎందుకంటే కొంతమందికి ఎలా కాలిస్తే బాగొస్తాయో తెలియదు. సో నాకు కూడా ఇంతవరకు పర్ఫెక్ట్గా తెలియదు. నేనైతే ఇలాంటి వంటలు అమ్మ దగ్గర మాత్రమే దగ్గరుండే చేయించుకుంటాను, ఎందుకంటే వాళ్ళు చేసినంత పర్ఫెక్ట్గా మనకి రాదు కదా. ఇలా కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత తీసి వేరే బౌల్లో ఉంచుకోండి. ఏంటంటే బాగా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే అందులో వేయాలి. ఆ పైన కలరు వస్తుంది, లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అన్నమాట. మనం మీడియంలో అందులో వేసిన తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టుకోవాలి. ఇలా ఒక 4 నుంచి 5 వరకు అందులో అయితే వేసుకొని కాల్చుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా హీట్ అవుతున్నాయో. చక్కగా కలర్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. తిన్నాను, ఎంతో అంటే ఎంతో టేస్టీగా ఉన్నాయి. మీరందరూ కూడా నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా మీ అభిప్రాయాలు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి, మా పిండి వంట అయితే పర్ఫెక్ట్గా సూపర్ కలర్లో వచ్చేసింది. ఈ సంక్రాంతికి మా అమ్మ చేతితో ఈ పిండి వంట అయితే హ్యాపీగా టేస్ట్ చేశాము. మీరు కూడా ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.